చూడండి ఎంత నాటకాలు ఆడుతున్నాడు కేజ్రీవాల్. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు స్వాతి మలీవాల్కి సంబంధించినటువంటి ఆ కేసు దర్యాప్తులో భాగంగా ఈ కేజ్రీవాల్ ఇంట్లోనే జరిగినటువంటి అటాక్ కాబట్టి, అదే టైంకి కేజ్రీవాల్ పేరెంట్స్ కూడా ఉన్నారు కాబట్టి మేము వచ్చి ఒకసారి వారిని కూడా అడుగుతాము, ఇది మా యొక్క విచారణలో భాగము అని చెప్పి నోటీస్ ఇచ్చారు. అంతే, వాళ్ళందరినీ ఎంతో ఇబ్బంది పెడుతూ పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టి బయటికి తీసుకొచ్చేసి ఇప్పుడు నాటకం అన్నమాట ఇదంతా కూడా. ఎందుకురా నాయన, నీ రాజకీయాల కోసం ఎట్లా ఇబ్బంది పెడుతున్నావు మనుషుల్ని? వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఇక వెంటనే మోదీ నీకు నా పైన కక్ష ఉంది, నన్ను ఏమన్నా చేసుకో, నా తల్లిదండ్రులు జోలికి రాకు, వాళ్ళు నీకు ఏమన్యాయం చేశారు, వాళ్ళు సరిగ్గా నడవలేకపోతున్నారు, వాళ్ళ హెల్త్ సరిగ్గా లేదు. సరిగ్గా హెల్త్ లేనప్పుడు ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టి అప్పటికప్పుడు ఈడ్చేయడం రోడ్డు మీదకి? అరే విచారణలో నువ్వు ఒక ఆడదాని మీద దాడి చేసావని అనిపిస్తుంది, నీ యొక్క పర్సనల్ సెక్రటరీ దాడి చేశాడని అభియోగాలు వచ్చినప్పుడు, నీ ఇంట్లోనే దాడి జరిగినప్పుడు నిన్ను, నీ ఫ్యామిలీ అక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ అడుగుతారమ్మా, ఏమన్నా అరుపులు వినిపించాయా, ఎవరన్నా కొట్టారా, మీకేమైనా అనిపించిందని క్రాస్ చెక్ చేస్తారు. అది పోలీసుల పని. పోలీసుల పని కూడా చేయనివ్వకుండా నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నువ్వు మళ్ళీ పైగా జైలు నుంచి కూడా అధికారాలు వెలగబెట్టేస్తానంటున్నావు. ఇది గమనించాలి మనం, ఇటువంటి పాలిటిక్స్ని గమనించాలి. అలాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించిన ఈ స్టోరీ లైనప్ ఒకసారి మనం చూసుకుంటే అతగాడి తర చరిత్ర. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హ్యాస్ డొనేటెడ్ ఓవర్ 100 crores ఆఫ్ రూపీస్ టు వక్ఫ్ బోర్డ్. డిడ్ హీ పేడ్ ఫ్రమ్ హిస్ పాకెట్ ఆర్ ద ట్యాక్స్ పేయర్స్ మనీ? హౌ లాంగ్ హిందూస్ విల్ మెయింటైన్ సైలెన్స్ అని చెప్పి ఒక అతను ఇది ఈ వీడియో పెట్టడం జరిగింది. అంటే తన దగ్గర ఉన్న ఆధారాన్ని చూపిస్తూ, నీ జేబు నుంచి నువ్వు ఇచ్చావా 100 crores రూపాయలు, ఒక బోర్డుకి నువ్వు ఎందుకు 100 crores రూపాయలు ఇచ్చావు? సో అరవింద్ కేజ్రీవాల్ చేసిన పాపాలు ఒకటి రెండు కాదు. ఆర్టీఏ నుంచి తీసుకొచ్చిన సమాచారం అది. करीबन 100 crores रुपए से ऊपर का पैसा अरविंद केजरीवाल वक्फ बोर्ड को दे चुके हैं, जो कि दिल्ली की जनता की गाड़ी टैक्स की कमाई का पैसा है. आरटीआई साफ साफ कहती है 2015-16 में ये अमाउंट 1 crore 25 lakh rupees थी, 16-17 में ये अमाउंट बढ़ के 1 crore 37 lakh हुई, 18 में अमाउंट सीधे 5 crore हो जाती, पता नहीं कौन सा इन्फ्लेशन है. उसके तुरंत बाद 18-19 में 8 crore 85 lakh, 19-20 में 22 crore, 2020-21 में नहीं दे पाए क्योंकि कोरोना की व्यवस्था के चलते पैसे की शॉर्टेज थी, लेकिन उसका पूरा खामियाजा भुगतते हुए 2021-22 में सीधे 62 crore वक्फ बोर्ड को दे दिए हैं. अगर आप टोटल कैलकुलेशन करके 2015 నుంచి వక్ఫ్ బోర్డ్కి ఎంత ఎంత ఇస్తూ ఉన్నాడు అనే చిట్టాని ఆర్టీఏ ద్వారా సమాచారాన్ని సేకరించినటువంటి వ్యక్తి వెల్లడిస్తున్నటువంటి నిజాలు ఇవి. ఏం కరువు కాటకాల్లో ఉన్నారు, ఏం కష్టాల్లో ఉన్నారని చెప్పేసి మీరు ఒక బోర్డుకి ఇచ్చారు డబ్బులు, అలా ఏ ప్రాతిపదికన ఇచ్చారు, అది జనం సొమ్ము కదా, జనం ట్యాక్సుల ద్వారా వసూలు చేసినటువంటి సొమ్ము కదా, ఎట్లా ఇచ్చినావు, ఎందుకు ఇచ్చినావు అంటే ఓటు బ్యాంక్ రాజకీయం. ఓకే, 2015లో 1 crore రూపాయలతో స్టార్ట్ చేసి 2022-23కి వచ్చేసరికి ఆ దగ్గర 100 crore రూపాయల ప్రజాధనాన్ని నీ రాజకీయాల కోసం నువ్వు ఇచ్చుకున్నావు. అటువంటి కేజ్రీవాల్కి సంబంధించిన నిజాల గురించి మాట్లాడరా అంటే ఎవడు మాట్లాడు? చాలా పత్తిత్తు, చాలా అద్భుతమైనటువంటి రాజకీయ నాయకుడు అంటారు. ఇన్ని ఘోరాలు, ఇన్ని నేరాలు, ఇన్ని పాపాలు చేస్తున్న స్త్రీల మీద గాయత్యము, ఆర్థిక నేరాలు, అడ్మినిస్ట్రేషన్ విభాగంలో నేరాలు, ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా అతగాడు చాలా గొప్పవాడు. ఎందుకంటే యాక్టింగ్కి జనాలు ఎప్పుడు కూడా ఓట్లు వేస్తారేమో అనిపిస్తూ ఉంటుంది, నాకు బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎవడైతే ఈ ఓవర్ పెర్ఫార్మెన్స్లు ఇస్తారు, సీరియల్ యాక్టింగ్, సీరియల్ చూస్తారేమో జనాలు, మరి మేబీ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏమో, ఓవర్ యాక్టింగ్ ఎవడు చేస్తాడో వాడికి ఓట్లు వేసేటట్టు ఉన్నారు జనాలు. ఇప్పటికైనా మేల్కొనాలా ఇటువంటి వాళ్ళు? అండ్ ఇటువంటి పార్టీల్ని కలుపుకొట్టుకుని ఇండి కూటమిగా ఏర్పడిన పార్టీలు కూడా ఏం సిద్ధాంతాలను పాటిస్తున్నాయి చెప్పండి? ఏదైనా ఓపెన్ డిబేట్కి రంట్రా అంటే ఎవడు రాడు. కానీ వన్ మోర్ వీడియో ఇక్కడ చూడండి. రాహుల్ గాంధీ ఎక్స్ప్రెసెస్ హిజ్ యాంగర్ ఓవర్ ద బెయిల్ ఆఫ్ కేజ్రీవాల్. హీ సేస్ ద జుడిషియరీ అలౌడ్ కేజ్రీవాల్ టు వాక్ ఫ్రీ బట్ డిడెంట్ గివ్ సిమిలర్ ట్రీట్మెంట్ టు హేమంత్ సోరెన్. దీస్ పీపుల్ ఆర్ ఇన్ అలియన్స్. అరవింద్ కేజ్రీవాల్ వర్షిప్ ద రాయల్ ఫ్యామిలీ లైక్ గాడ్స్. ఈయన చెప్పాను కదా నేను చాలా సందర్భాల్లో, రాహుల్ గాంధీ ఏది మాట్లాడినా చాలా తెలివిగా, ఇంటలెక్చువల్గా మాట్లాడుతున్నట్లుగా అతని బాడీ లాంగ్వేజ్ మీరు మ్యూట్లో పెట్టి ఉంది కదా, నేను ఆడియో ఆన్ చేయలేదు కదా, అబ్జర్వ్ చేయండి. హీఈస్ ఎక్స్ప్రెస్సింగ్ సంథింగ్
అండ్ ఆయన ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అండ్ అది సామాన్య జనాలకి షాక్ ఇచ్చే విషయం. అద్భుతమైన మేధస్సుతో కూడుకున్నటువంటి పరిజ్ఞానంతో ఆ ప్రదర్శన జరుగుతూ ఉంది అని అనుకుంటాం. బట్ ఒకసారి మనం అన్మ్యూట్ చేస్తే ఇందులో కూడా ఆదివాసీ తీసింది ఈయన. హేమంత్ సోరెన్కి బెయిల్ రాలేదు, కేజ్రీవాల్కి బెయిల్ వచ్చింది. ఉంటే లోపల ఇద్దరు ఉండాలి కానీ ఒకడు బయటకు వచ్చి ఒకటి రాలేదంటే ఇది ఆదివాసీల మీద పగ అంటాడు. ఇంక మొత్తం వింటే అట్లనే ఉంటుంది. ఇంకా మరి ఏమి వినిపిస్తాం చెప్పండి. రాహుల్ గాంధీ గారి తెలివి అలా ఉంటుంది. రాహుల్ గాంధీ రీసెంట్గా కామెంట్, అదే ఆర్ఎస్ఎస్ అనేది మహిళలకు ఎంట్రీ లేదు, మహిళలకు సెకండ్ భారత పౌరులుగా చూస్తుంది, ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తుంది అని చెప్పేసి మాట్లాడాడు. ఏ విధంగా రాష్ట్రీయ సేవకా సమితి అని ఒకటి ఉంటుందని కూడా తెలియనటువంటి రాహుల్ గాంధీ, అలాగే ముస్లిం మంచు కూడా ఉంటుంది ఆర్ఎస్ఎస్లో అని కూడా తెలియనటువంటి రాహుల్ గాంధీ నిత్యం ఆర్ఎస్ఎస్ మీద మాట్లాడేస్తాడు. ఇప్పుడు ఇతర మతాలకు సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ పోని హిందూ సంస్థ అనుకుందాం, ఈ హిందూ సంస్థలో ముస్లిం విభాగం కూడా ఉంటుంది, సిక్కు విభాగం కూడా ఉంటుంది, మహిళా విభాగం కూడా ఉంటుంది, సేవా విభాగం ఉంటుంది. ఇలా రకరకాలు అసలు దాని గురించి అధ్యయనం చేస్తే ఎంత సేవ చేస్తున్నారా దేశం కోసం, ఎంత పరితపిస్తున్నారా దేశం కోసం, కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అని అనిపిస్తుంది. నిజంగా చిత్తశుద్ధి కాస్త ఈ యొక్క డైవర్షన్ మైండ్తో కాకుండా అండ్ ద్వేషపూరితమైనటువంటి భావజాలంతో కాకుండా మనసు పెట్టి ఒకసారి ఆర్ఎస్ఎస్ని పరీక్షిస్తే లేదా పరిశీలిస్తే లేదా దాంట్లో పార్టిసిపేట్ చేస్తే అర్థమవుతుంది. కానీ దాన్ని కూడా రాహుల్ బాబా నిందించాడు, మళ్ళీ బొక్క బోర్లా అది బూమరాంగ్ అయితే ఉంటుంది. ఎప్పుడు ఆర్ఎస్ఎస్ విషయంలో అతను ఏం మాట్లాడినా అది ఆయనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ ఏం మాట్లాడతాం, ప్రతిదీ కూడా ఏదో ఒక డొల్లతనంతో కూడుకున్నటువంటి మాట తీరే ఉంటుంది. అజీబ్ యా ఇంట్రెస్టింగ్ బాత్ హై దో చీఫ్ మినిస్టర్ హై మతలబ్ దో స్టేట్స్ నే లోగో ఎలెక్ట్ కియా హై ఔర్ ఆదివాసీ చీఫ్ మినిస్టర్ పెహలే జైల్ గయా ఔర్ ఆజ్ తక్ నీ నిక్లా. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు కేజ్రీవాల్ కూడా లోపలేసేయాలంటాడా ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఆదివాసీ చీఫ్ మినిస్టర్ అయినప్పటికీ కూడా కోల్ స్కామ్లో నిందితుడు ఆయన. తప్పు చేసినప్పుడు పక్క పవర్ఫుల్ ఆధారాలు ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా ఎవరైనా సరే. ఇక కేజ్రీవాల్కి ఎందుకు బెయిల్ వచ్చింది అనే దాని మీద మనం ధర్మాసనాన్ని కూడా అనుమానించే పరిస్థితి వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయినారు, న్యాయ కోవిధులు ఆశ్చర్యపోయినారు ఆయనకి ఎట్లా బెయిల్ వచ్చిందని. మరి ఏమో రాహుల్ గాంధీ నీకే తెలియాలి, ఖలిస్తానీతో లింకులు ఉండటం వల్ల ఏమన్నా ఏంటి అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు రాహుల్ గాంధీ బాధ ఏంటి, దో ప్రైమ్ మినిస్టర్ దో చీఫ్ మినిస్టర్ పెహలే ఆదివాసీ గయ్యా అంటే దాని అర్థం ఏంటి? బోలియే, ఓకే వెయిటింగ్ ఫర్ ద క్లాప్స్. మాయావతీజీ భ్రష్ట్ హై మగర్ నవీన్ పట్నాయక్ భ్రష్ట్ నహీ, లాలూజీ భ్రష్ట్ హై. ఏం మాట్లాడాలి చెప్పండి. మాయావతి అవినీతి పరురాలు, నవీన్ పట్నాయక్ అవినీతి పరుడు కాదు అంటే కొంచెం ఓల్డ్ వీడియో అనుకుంటా ఇది. మళ్ళీ లాలూజీ భ్రష్టే అంటే లాలూజీని లోపలేసింది కాంగ్రెస్ పార్టీయే కదా, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కదా లాలూజీ లోపలికి వెళ్ళాడు దానా కుంభకోణంలో. రాహుల్ బాబా